కేంద్రం కొత్త ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి 21న ఢిల్లీ మార్చ్ కొనసాగుతుందని తేల్చి చెప్పాయి ఈ శాంతియుత ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు రైతు నేతలు రైతు సంఘాలతో కేంద్రం ఇప్పటిదాకా నాలుగు దఫాల చర్చలు జరిపింది కేంద్ర మంత్రులు వారి ముందు కీలక ప్రతిపాదనలు ఉంచారు ఇందులో భాగంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు పప్పు ధాన్యాలు మొక్కజొన్న పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని మంత్రుల బృందం ప్రతిపాదించింది ప్రభుత్వ ప్రతిపాదనలపై అన్ని రైతు సంఘాలతో చర్చించి నిపుణుల అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లుగా వారు ప్రకటించారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు చర్చించిన విషయాలకు మీడియాకు చెప్పిన వివరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని రైతు నేతలు స్పష్టం చేశారు అన్ని పంటలను కొనుగోలు చేస్తామని చెప్పారన్నారు పప్పు దినుసులపై MSP కోసం 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా మంత్రులు తమతో చెప్పారన్నారు కానీ 1.75 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని నిపుణులు చెప్తున్నారు దీంతో కేంద్రం ప్రతిపాదనను మేము తిరస్కరిస్తున్నామని రైతు నేత జగ్జీత్ సింగ్ ధల్వాల్ తెలిపారు